హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి మళ్ళీ ఫ్రాంక్ వీడియోనే, మళ్ళీ మెసేజ్ వీడియోనా. ఏమైందంటే, ఈరోజు మా అమ్మ ఇంటికి వచ్చిన, సో ఇడు మనం మొన్న వీడియో చూసిండంట. సో చూసి ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ మీద కూడా ఫ్రాంక్ చేయమని చెప్పిండు. సో ఇప్పుడు మనం అదే ఫ్రాంక్ చేయబోతున్నాం. స్టోరీ ఏంటంటే, వీడే ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి గర్ల్ ఐడి 3 నెలల నుంచి అలా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తుండంట. పక్కనున్న ఫ్రెండ్తోనే చాటింగ్ చేసి 1000 రూపాయలు సంపాదించిండంట. చాటింగ్ చేసి 1000 రూపాయలు సంపాదించిండంట. ఇంటెలిజెంట్ ఫెలో చూడంట. వాడెంత అమ్మాయి పిచ్చోడో మనకు తెలియదు. వాడు అమ్మాయి పైసలు అడగంగానే పంపించేసిండంట. నిజంగా ఎంత పంపించిండు బ్రో? 1000 రూపాయలు. 1000 రూపాయలు అరే ఫోటోలు ఎట్లా చేసిన బ్రో? గూగుల్ లో దొరికాయి అవి, ఏదో ఒకటి పెట్టేసిన. అయ్యో దేవుడా, నమ్మేసిండు. ఆయనకి అంత పిచ్చే అమ్మాయిలు. అమ్మాయిలు అంటే అంత పిచ్చి. దోస్తుగారు పక్కకు ఉంటా రోజు తిరుగుతా, అదే తెలుసుకోలేడు. ఇంట్లో ఇంటి పక్కకైనా అది ఏంటంటే, వీళ్ళు ఇంటి పక్కనే ఉంటారంట. ఇంకా ఆయనకి ఫేక్ ఐడియా అని ఇంకా తెలుస్తలేదు అంటే. ఈ రోజు రివీల్ చేస్తున్నాం. మరి ఈరోజు రివీల్ చేయాలి. అన్న అయితే పట్టుకరా, నేను వాళ్ళ అన్న లెక్క చెప్తా. నువ్వు ఆయన కట్నే చెప్పు. వాళ్ళ అన్న వచ్చిండంట, మీ పిల్ల నువ్వు చాట్ చేస్తున్నావు అంట కదా, వాళ్ళ అన్న వచ్చిండంట రమ్మంటుండు. లేదంటే పెద్దలు ఒళ్ళి చేస్తారంట, మీ మొత్తం మీ ఫ్యామిలీ పిలిచి అది ఇది అని చెప్పేసి. అన్న అయితే పట్టుకరా, పట్టుకొస్తా. ఓకే పో మరి. సో ఫ్రెండ్స్, ఆయన వచ్చేదాకా అయితే మనం వెయిట్ చేద్దాం. ఆడు నిజంగానే చాట్ చేసిండారా? అరే పక్క పొంటే ఉండి ఎట్లా గుర్తుపట్టలేరా? నిజంగానేనా? వీడియో కోసం అబద్ధం ఆడుతురా? అబద్ధం ఆడితే ఆపేద్దాం వీడియో, ఇజ్జత్ పోతుంది. 3 నెలల నుంచి చాట్ చేస్తున్నా. మీరు కూడా ఏదో చాట్ చేసినట్ట కాదు, బొమ్మర్ది లెక్క. ఏమన్నారా మీరు? ఏమనలే బావా, మా అక్కని పెళ్లి చేసుకుడా రేపేనా, పోదా మా గుళ్ళోకి అట్లా. బావా మా అక్కని పెళ్లి చేసుకుడా రేపేనా, పోదా మా గుళ్ళోకి అట్లా. అట్లా అంటే కూడా నమ్మినారా? ఇప్పుడేనారా ఉంటాడంటగా. సో ఇడు మా నిన్ను ఏ వాటికే నమ్ముతున్నావు, నువ్వే చూసుకోవాలి. మీ ఊరు మా ఊరు కాదు. ఏమన్నా అయితే లొల్లీలు సరేనా? వెయిట్ చేద్దామా. A few moments later. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. అరే వీడే నారా? ఆ వీడే బ్రో, వీడే. ఏమైందా? ఏ క్లాస్ బ్రో నువ్వు? ఫస్ట్ ఇయర్ బ్రో. ఫస్ట్ ఇయర్ కి వన్ అవసరమా? నువ్వుతో చాట్ చేస్తున్నావు, చూపెట్టాలా? చూపెట్టినాక ఏం చేయాలి? నీ పేరు తీసుకురా పోరా, నిన్నే పంచాలి కదా. అవసరమా ఈ వయసులో మీకు చాటింగ్? రోజు ఎవరితో చేస్తున్నారా? గంట టైం గా నేను అన్ని మెసేజ్ చదివే ఇక్కడికి వస్తున్నారా? చూపెడు బ్రో. చూపెడితే ఏం చేయాలి చెప్పు. ఏం చేస్తా? ఈయన కొట్టి చంపుతా నేను చెప్తాను. కొట్టుడేంద్రా దర్శనం ఇన్నే. ఇంకోసారి చాటింగ్ చేస్తే మాత్రం కథ వేరుంటది బిడ్డ. మీరు ఎవరు బ్రో? అసలు నువ్వు ఎవరి దగ్గరకు వచ్చి నువ్వు ఎవరితో చాట్ చేసినావు? వాళ్ళ అన్నని మాట్లాడుతున్నారా? నేను ఎవరితో చాట్? ఇంకోసారి చేసినావు అనుకో దౌడ వాళ్ళతో. చాటింగ్ అయ్యే బ్రో, ఆడవాళ్ళతో చాటింగ్ నీ ఎంబడే తిరుగుతాడు కదా. నేను పడితే అందరితో అంటే కొందరు మంది చేస్తాడు, కొందరితో చేయడు. చేస్తా ఉంటారా? కలిసితో బ్రో, నేను బాయ్స్ తోడే చేస్తాను. ఆడ మీ ఫ్రెండేగా? ఆడేగా చెప్తుంది. చూస్తాడు రోజు నిన్ను ఎవరితోటి చేసినావా? నేను గట్లే వెళ్తానా? ఏ వారా వాళ్ళు ఉంటాయి గారు. ఇన్స్టాగ్రామ్ పేరు పేరు దాదా మారా. ఇన్స్టాగ్రామ్ పేరు పేరు దాదా మారా. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలా. కమలా సార్ పేరు పేరు కూడా చదువుతారు. ఒక్క అమ్మాయి కాదు, ఇంక ఇద్దరు ముగ్గురితో చాట్ చేస్తున్నావు. చూపెడు. చూపెడితే ఏం చేయాలి చెప్పు. ఈయనే వండ పెడతాం తొక్కి. ఏవలా నేను ఎందుకు చాటింగ్ ఏమి చేసినామా? చెల్లతో చూపెడు. చూపెడితే పొట్టు పొట్టు అవుతావు బిడ్డ. అయ్యొద్దు, పాయింట్ కి రా. చూపెడు బ్రో. చూపెడతా. ఎవడరా ఇడు? ఈ ఐడియా ఉందిరా?
నాదే బ్రో. ఈ చాటింగ్ లో వాళ్ళు రాన్ని ఈ ఐడియా వందిరా నాదే బ్రో. ఈ చాటింగ్ లో వాళ్ళు రాన్ని ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. నూడిల్స్ తిన్నావా, మ్యాగీ తిన్నావా, ఇప్పుడు అవన్నీ నీకెందుకు రా? మా చెల్లె ఏం తింటే నీకెందుకు రా? సారీ బ్రో, సారీ బ్రో. ఫ్లాష్ బ్యాక్ చూపెడు బ్రో. ఆడంతా చాటింగ్ అయ్యే. సారీ బ్రో, ఇప్పటిదాకా ఏమన్నావు రా? ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పటిదాకా ఏమన్నావు? ఏమైంది రా, సప్పుడు చేస్తావు? ఏం చాట్ చేస్తున్నావు? గలీజ్ గలీజ్ ఏం మెసేజ్ పెడుతున్నావు రా? కథలు పడుతున్నావా? సప్పుడు చేస్తలేదు రా, ఇప్పుడాకా వరినవారా? ఇప్పుడు ఎందుకు చేసినావు ఇవన్నీ? ఏంది ఇంట్లో చూపెట్టాలా ఇవన్నీ? ఆమెనే ఫస్ట్ నాకు మెసేజ్ చేసిండ్రో. ఆమెనే ఫస్ట్ నాకు మెసేజ్ చేసిండ్రో. ఆమెనే ఫస్ట్ నాకు మెసేజ్ చేసి ఆమె మెసేజ్ చేస్తే నువ్వు చేస్తావారా? రిప్లై చేద్దా బ్రో. ఆమె చేస్తారా బై? ఆమె పిచ్చి ఆమె చేస్తారు, నువ్వు ఎట్లా రిప్లై ఇస్తావరా? ఏంటి మమ్మీ ఎవడు వాడుతున్నావా చెప్పాలా? పేరెంట్స్ చూపెట్టాలి ఇవన్నీ. నువ్వెందుకు వస్తున్నారా మధ్యలో అంతా మాట్లాడుతున్నా? ఫ్రెండేగా బ్రో, ఫ్రెండేగా బ్రో. ఫ్రెండేగా బ్రో, నువ్వు తెలుసు కాబట్టి ఇంకాడు ఇట్లా సైలెంట్ గా లేదంటే ఇప్పుడే కింద వండ పెడుతుంది. ఇప్పటిదాకా ఏమన్నాడు? నేను చేయలే అని చెప్పాలి, వద్దా అని చెప్పాలి? చెప్పిడు కానీ ఏదో మీ చెల్లె కాదనుకున్నా బ్రో. మీ చెల్లె కాదనుకున్నా బ్రో. చెల్లె కాదని కూడా చేస్తూనే ఉంటాడు వాళ్ళతో పడతాతోనే. ఇప్పుడు ఇది ఒక్క ఆమెకే వేస్తున్నా, ఇంకోళ్ళకైనా వేస్తుండే ఇట్నే? నా వయసు అయితే ఒకరికే చూసినా పేరైతే. మ్యారేజ్ చేసుకుందాం ఏ వయసు రానిది? ఏందిరాని కథలు? మీటప్పా? ఏడ మీట్ అవుతారా మీరు ఇద్దరు? గజ్వేల గజ్వేల తిన్నే వండ పెడతా బిడ్డ. నేను ఇసోటి మాటలు మాట్లాడినావు అనుకో, ఇప్పుడు తెలుసు కాబట్టి ఒకటి. నువ్వు ఫస్ట్ నాడు మీ పేరెంట్స్ నాడు వద్దు బ్రో. ఇంటికి నాడు ఫస్ట్ సారే వీళ్ళు గ్రూప్ పెట్టారు ఫస్ట్. సారీ బ్రో, వద్దు బ్రో. అవి కాదు కథలు, ఇంకోసారి చాటింగ్ చేసినావు అనుకో మంచిగా ఉండే చెప్తున్నా. అన్నీ ఇంకేవో మాట్లాడుతాం, ఇడగలుస్తాం ఆడగలుస్తామని. అరే అని ఇల్లాడు చూపెట్టిన ఫస్ట్ పద్ధతి బ్రో. పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అయితే అంటే చాట్ చేసాడు అవసరం మారా? ఈ ఫోన్ చేయడతీ బ్రో, పెద్ద ప్రాబ్లం అయింది అనుకో, మళ్ళా ఏం లేదు, గొడవలు అయిపోతాయి. గొడవ ఇంకోసారి మెసేజ్ రావాలని కథ వేరుంటుంది నేను చెప్తున్నా, అని కథ వేరుంటుంది నేను చెప్తున్నా. అని సారీ బ్రో, వద్దు బ్రో. అవన్నీ కాదు ముచ్చట, నాకు తెలియదు. నువ్వు చేయి పెట్టు ఫస్ట్, చేయను పట్టుకున్నాను, చేసింది లంగ పని, ఇంకా మళ్ళీ చేయి పట్టుకుంటున్నాను. చాట్ ఎందుకు చేసినావు బ్రో నాకు అర్థం కాదు. ఆమె రిప్లై నువ్వే చేసినావు అంట ఫస్ట్. ఫస్ట్ ఆమె నేను అడిగితే నువ్వే చేసినావు అని చెప్పింది. రిక్వెస్ట్ అదో ప్రైవేట్ అకౌంట్ అది, ఆమె ఎట్లా చేస్తుంది నీకు? మెసేజ్ చేసింది బ్రో. నువ్వు లైకులు కొట్టినావంట ఫస్ట్? నువ్వు లైకులు కొట్టినావంట? అమ్మాయి కనబడితే లైకులు కొడతావు బ్రో. మరి లైకులు ఎందుకు కొట్టుకోరు? ఇప్పుడు నీ ఐడి నాగనుంటే నేను లైకులు కొట్టాను. అట్లుంటది మనతో. నేను ఓడు రా కొడతా, నేను తెలుసా నాకు నాన్న ఎందుకు కొడతావురా నువ్వు లైక్? కథలు పడుతున్నా పెడతారు బ్రో. నువ్వు కరెక్ట్ పని చేసినావు, గల్లీస్ పెట్టు బ్రో. నువ్వు ఫస్ట్ ఎందుకు ఇష్ట పెడతారు? గల్లీస్ పని చేసి గల్ల పట్టకంటావు? ఇంకా నువ్వు మంచి పని చేసినా ముద్దు పెట్టాలా? గల్లీస్ పని చేసి గల్లనే పడతారు, గువ్వ కూడా వాళ్ళ క్షమించుడేంద్రా చాటింగ్ చేసుకుంటా నువ్వు ఫస్ట్? అలా మమ్మీ చూపెడుతుందా? అరే నడు రా ఇంటికి తీసుకోరా, ఇగో ఇంత ముచ్చట ఇప్పటి కూడా రుబాబుగా మాట్లాడుతుండ్రా నువ్వు. నడు అని ఇంటికి తీసుకున్నాడు ఆగుడే. నువ్వు చెయ్యిస్ పెట్టు ఫస్ట్, ఆగు బ్రో. నువ్వు చెయ్యిస్ పెట్టు సారీ బ్రో, నీ కాలు వాళ్ళు కాదు, కథలు వాడు కాదు. సారీ బ్రో, ఇంకోసారి ఏ తీ బ్రో సారీ. నువ్వు ఎందుకు చాటింగ్ చేస్తున్నావు? ఇంకోసారి సారీ. అరే నువ్వు ఇంటికి నడుగురా బై. సారీ బ్రో, తీ బ్రో, ఇది ఒక పర్వాలేదు. సారీ గిరి కాదు బ్రో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సారీ బ్రో, నీ కాలు. అరే సారీ బ్రో, అరే సారీ బ్రో, నీ కాలు. అరే సారీ బ్రో, ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు.
దన్నం పెడతాని. నువ్వు ఎంత తక్కువ పాజిబుల్ అంతనే మాట్లాడరాదిక, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. నీకు ఇప్పుడు ఏం అర్థం కాదు, ఒక్క నిమిషం ఆడ కెమెరా అనబడుతుంది బ్రో. ఇగో నువ్వు అరే నీ ఫ్రెండ్ గాడు నీ తోనే తిరుగుతాడు 24 గంటలు, వాడేరా నీతో చాటింగ్ చేసేది. వాళ్ళంటే భయపడతావారు. నాయకర 1000 రూపాయలు దింగిపోయాను, అది చేసినావు. నాయకర 1000 రూపాయలు దింగిపోయాను, అది చేసినావు, ఇది చేసినావు. 1000 రూపాయలు మరి అరే అమ్మాయి అమ్మాయి అడిగితే 1000 రూపాయలు పంపిస్తావారు. అమ్మాయి దగ్గర పైసలు తీసుకోవాలి కానీ చి మళ్ళీ 24 గంటలు ఈ నెంబర్ తిరుగుతావు. ఫేక్ ఐడికి రియల్ ఐడికి తేడా తెలియదారా? అట్లుంటది మనతో. మరి గింత అమ్మాయి పిచ్చి ఏందిరా నీకు? అమ్మాయి పిచ్చి బాగుంటది. బాగా బాగానా ఫేక్ ఐడిగా అంతా 1000 రూపాయలు బొక్క పెట్టుకున్నావు గారా? చీ 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 ఇప్పటికైనా అడిగి చెప్పండి 3 నెలలతోనారా చాటి నువ్వు నూడిల్స్ తినేది ఇంకేందిరా అది? నూడిల్స్ బిర్యానీ మీటప్ పెట్టుకునే వాళ్ళే ఇంకా మీటప్ వద్దా బ్రో? కాదు గంత 3 నెలలు చాటి చేస్తున్నావు కదా, ఒక్కసారి కూడా నీకు అనుమానం రాలేరా? ఫేక్ ఐడి రాలే బ్రో. గీడు గీడు నీ ఎంబడే ఉంటావు, గీడు కూడా మాట్లాడినంట నీతో. వాళ్ళ బొమ్మది లెక్క వాయిస్ గుర్తుపట్టలే. వాయిస్ గుర్తుపట్టకపోతే ఎట్లారా మరి? చాట్ చేయద్దు రాసేటప్పుడు. ఫేక్ ఐడికి రియల్ ఐడికి తేడా తెలియని చాట్ చేస్తున్నావు. తేడా చాలా తెలియదు. సో ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రాంక్ వీడియో, భయ్య ఫేక్ ఐడితోని చాటింగ్ చేస్తుండు. అగో ఇంకా సిగ్గు వాడుతుండు. చీ 1000 రూపాయలు అడుగుతావు ఈ దోశ గారిని? ఏ దోశ గారా? ఫోనా? దోశగాడు దోశగాడనే 1000 రూపాయలు దెంగిపోయింది దెంగిపోయాడు ఇక్కడ. అమ్మాయి అమ్మాయి అని చెప్పి మంచిగా 1000 రూపాయలు అడిగిన కాడికి ఇచ్చినావు, ఖాళీ బ్యాలెన్స్ చేయించినావు. ఇట్లా బ్యాలెన్స్ చేయించినా ఒకసారి పైసలు అడిగితే పైసలు ఫోన్ పే కొట్టేసి ఫోన్ పే. అరే ఫోన్ పే కొట్టినా కూడా నాకు గుర్తుపట్టవా మార్కస్ గిట్లెట్లారా? సో గాయ్స్ మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి ఫేక్ ఐడీలకు కూడా గర్ల్స్ ఇస్తాం చాటింగ్ చేస్తాం, ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది చేస్తారో. సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మంచిగుందా ఫ్రాంక్? ఫస్ట్ నమ్మినా బ్రో నేను ఫస్ట్. అరే అన్నా అంటే ఎట్లా నమ్మినారా నువ్వు? ఫస్ట్ నేను చెయ్యాలే అది అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పినారా కదా మరి? ఫస్ట్ అట్లా చెప్పాలి బ్రో. అట్లా ఎట్లా చెప్తావరా? చాటింగ్ చేసి అట్లా అంటే ఎంతమందితో చాటింగ్ చేస్తున్నారు అట్లా ఎవరన్నా అనుకున్నావు? ఫస్ట్ ఎన్ని ఐడీలు ఉన్నాయి బ్రో? మూడు ఐడీలతో చాటి చేస్తున్నావులే. నైట్ పంటున్నావా మేల్కుంటున్నావా? 2 గంటలు వండుకుంటాయా? 2 గంటలు వండుకుంటాయా? ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు 2 గంటలు వండుకుంటా. బాయ్స్ చాలా డెడికేషన్ ఉన్నది. ఫేక్ ఐడీలతో రియల్ ఐడీలు అవి కూడా ఇదే బ్రో. ఇది కూడా రియల్ ఐడీ గట్లే బిస్కెట్ వేయాలి. ఇప్పుడు ఇంకా రియల్ ఐడియే అట. ఇంకా 2 ఐడీలు ఇంకా నీకు నమ్మకం ఉందా? అంటే నువ్వు ఫస్ట్ ఆ 2 ఐడీల 3 ఐడీలలో ఎవరన్నా వచ్చిండో నీకు అర్థం కాలేదా? కాలే అందుకే నేను చేయలే బ్రో అన్న. ఐడి చూపెట్టగానే అవును బ్రో నేనే వేసిన బ్రో అని కథ. మంచి పెద్ద కళాకారుడే నటుడే గట్లా వేయకరా ఆయన. వాళ్ళు కూడా నిజమో అబద్ధమో తెలుసుకొని చెయ్యి. తోలుతో పడతాతో అట్లా ఫేక్ ఐడీలు చేసి మోసపోకుర్రా. ఫ్రెండ్స్ గాలే వేస్తారు గిసంటి చిల్లర కథలు. ఫేక్ గాలే ఎక్కువ చేస్తారు. అయ్యో ఆడే ఎట్లా చెప్తుంది చూడు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇద్దరు చోటు షాటింగ్ చేస్తే అంటే అవి కూడా అకౌంట్లు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి? అరే ఐడీలు కూడా ఇది అని అంటారా? అరే నువ్వు ఇంకా 2 ఐడీల మీద ఇంకా నమ్మకం ఉంది నీకు? దాసుకో మరి ఇంత పిచ్చేది రా. అమ్మాయిలతో చాట్ చేస్తున్నాం చాలా కలలుగా అన్నావాలే బ్రో. బ్రో జరగలేదు నా హార్ట్ బ్రేక్ అవ్వడం నిన్నే నమ్మి చేశానే. కాదు ఇప్పుడు ఫస్ట్ నీకు ఇట్లా రాగానే ఎట్లా నమ్మినావు అంటే నువ్వు చెప్పినావు కదా 3 ఐడీలు చూడగానే నమ్మినా. భయం కాలే మరి పేరెంట్స్ చెప్తా అంటే? భయం అయింది బ్రో అందుకే కాలు పడతా అని. కథం పేరెంట్స్ అనగానే కాలు వక్తా బ్రో ఎప్పకు బ్రో అది అంటుండే ఇక. ఫస్ట్ ఏమో నేను చేయలేదు వాడు చేసి ఇవ్వడం వల్ల అంటున్నావు అంటుండు. మంచిగుంది
సో ఫ్రెండ్స్, ఇలాంటి ఫేక్ ఐడీల ఫ్రెండ్స్ కూడా మీకు కూడా ఉంటారు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. భయా మూడు అకౌంట్లు అన్నిత్తి అని అంట. అరే నిజం గట్లా ఆడుకుంటావారా ఫ్రెండ్ అని నమ్మడేమో అనుకున్నా. వాడు నమ్మేసి చి బాధపడుతున్నా బ్రో, గుండెలు వలిపోయినాయి ఇడియాడా, సిగ్గుపడుతుండే ఇంకా. సో బాయ్ ఫ్రెండ్స్.